లాక్డౌన్ ప్రక్రియతో పనులు లేక అల్లాడుతున్న వారికి అనేక మంది బాసటగా నిలుస్తున్నారు. గొల్లపల్లి గ్రామంలోని నిరుపేదలకు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలోని నిరుపేదలకు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తెలంగాణ గీత కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో దాదాపు 30 మంది కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పనులు లేక కూలీలు ఇబ్బంది పడుతున్నారని ఉద్దేశంతో పంపిణీ చేసినట్లు రమేష్ వివరించారు. ఆయన వెంట ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ దాసరి గణేష్, టీఆర్ఎస్ నాయకులు పాసం దేవారెడ్డి, మల్లేశం తదితరులు ఉన్నారు. ఎందుకంటే అందరికి మొత్తం మంది ఉన్నారు ఊర్లో అయితే అందరికి రావాలి కదా. ఈ గవర్నమెంట్ మీకు మళ్ళీ బియ్యం ఇస్తుంది, పైసలు ఇస్తుంది. సరే, ఒక ఫోటో కూడా తీస్తుంది. ఒక ఫోటో ఇస్తా. ఇక ముస్లమ్మ నాన్న కరోనా మహమ్మారి, కరోనా రోగము దాదాపు 200 దేశాలకు వ్యాపించినందున మన భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 14 April దాకా లాక్డౌన్ ప్రకటించడం వల్ల రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉన్నవారికి మన తనవంతు సహాయంగా రాష్ట్ర గౌరవ ఉపాధ్యక్ష సంఘ అధ్యక్షుడు కొండ రమేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. 11 మంది కుటుంబాలకు తనవంతు సహాయంగా చేశాడు. అలాగే భారతదేశాన్ని సైనికులు ఎలా కాపాడుతున్నారో ఇప్పుడు మనం భారతదేశంలో లోపల ఉన్నవాళ్ళం కూడా మనం మనవంతు సాయం ఈ కరోనా మహమ్మారిని దూరం చేయాలంటే ప్రతి ఒక్కరూ ఇళ్లకై ప్రధానమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అందరము 14 దాకా ఇళ్లకై వెళ్లకుండా ఇంటికాడనే ఉండి ప్రతి గంటకొకసారి కంపల్సరీ చేతులు కాళ్ళు శుభ్రంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మనకు కనిపించని దేవుళ్ళ కన్నా కనిపించే దేవుళ్ళు ఇలాంటి దాతలు కొండ రమేష్ గారు కానీ, మన గొల్లపల్లి ఉప సర్పంచ్ కానీ, గణేష్ కానీ, మా వార్డు మెంబర్లు, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనకు కనిపించే దేవుళ్ళు డాక్టర్లకు మరియు పోలీసులకు మనం అందరం సహకరించి మనం ఈ 14 April దాకా అందరము ఈ కర్ఫ్యూను విజయవంతం చేసి ఈ కరోనా మహమ్మారిని వ్యాపించకుండా చేద్దామని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు రాచర్ల గొల్లపల్లిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు 14 దాకా లాక్డౌన్